తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఇక ఈ ఇద్దరి ఎన్నిక లాంఛనమే. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు సమయం ఉండటంతో 22వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడించనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం పెద్ద హైడ్రామా నడిచిందనే చెప్పాలి. మామూలుగా ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిస్తే ఎన్ని ఖాళీలు ఉన్నా ఒకే నోటిఫికేషన్ ఇస్తారు. కానీ తాజాగా వెలువడింది ఉప ఎన్నికల నోటిఫికేషన్ కాబట్టి రెండు స్థానాలకు రెండు వేరువేరు నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంతో పోటీ చేద్దామనుకున్న బీఆర్ఎస్ సైలెంట్ అయింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళతాయని స్పష్టమైన ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అనే సస్పెన్స్ నడిచింది. అభ్యర్థుల అంశంపై వారం రోజులు సాగతీసిన కాంగ్రెస్ అధిష్టానం బుధవారం సాయంత్రం జాబితాను విడుదల చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు పేర్లను మొదట్లో కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించింది. ఎస్టీ నుంచి బలరాం నాయక్, ఎస్సీ నుంచి అత్తంకి దయాక, బీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఏరవత్రి అనిల్ పేర్లను హైకమాండ్ పరిశీలించింది. ఇక ఓసీ నుంచి బల్మూరి వెంకట్, పటేల్ రమేష్ రెడ్డి, హర్కర్ వేణుగోపాల్ పేర్లు వినిపించాయి. అయితే సామాజిక సమీకరణాలు, సీనియర్ నేతల అభిప్రాయం ఆధారంగా చేసుకుని చివరకు బీసీ సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఓసీ సామాజిక వర్గం నుంచి ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. అత్తంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు దాదాపుగా ప్రకటనకు సిద్దమైన సమయంలో ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఓ రోజంతా హైడ్రామా నడిచిన తర్వాత మహేష్ గౌడ్ వెంకట్ పేర్లు ప్రకటించారు. అత్తంకి దయాకర్ పేరు పక్కకు పోయి మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లు తెరపైకి రావడానికి మధ్య పొలిటికల్ డ్రామా నడిచినట్లు సమాచారం. మహేష్ గౌడ్ పేరు రావడంలో పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం. తమకి ఉన్న పరిచయాలతో ఢిల్లీలో చక్రం తిప్పి మహేష్ గౌడ్ పేరు లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. ఇక మరో నేత వెంకట్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కన్నయ్య కుమార్ గట్టి లాబింగ్ చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వారం రోజుల సస్పెన్స్ తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక చివరి రోజు నామినేషన్ వేయడానికి అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. విప్ బేర్ల ఆయలయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తోడుగా వచ్చారు. అతి తక్కువ వయసులో పెద్దల సభకి వెళుతున్న వ్యక్తిగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించాడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి ఫలితం దక్కుతుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పనిచేశారని, వారి సేవలకు తగ్గ ఫలితం దక్కిందని మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో ఈ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవంగా కానుంది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రోజు సాయంత్రం 3 గంటలకు ఈ ఇద్దరు అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా ప్రకటన చేస్తారు. కాంగ్రెస్ ఎంతో నమ్మకంగా మాకు అవకాశం ఇచ్చిందని, పార్టీ కోసం ప్రజల సమస్యల సాధన కోసం కృషి చేస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ తెలిపారు.